నెల్లూరు నగరంలో టీడీపీ నేతల నివాసాల్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. మాజీ మంత్రి నారాయణ ముఖ్య అనుచరులు విజేత నివాసంలో వేకువజాము నుంచే సోదాలు చేస్తున్నారు. నారాయణ విద్యాసంస్థల ఉపాధ్యాయుల నివాసాలపై దాడులు చేస్తున్నారు. విషయం తెలుసుకుని టీడీపీ మహిళా నేత విజేత నివాసానికి ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి వెళ్లారు. ఎన్నికల కోడ్ రాకముందే కక్ష కట్టి దాడులు చేస్తున్నారని పోలీసుని ప్రశ్నించారు. ఇటీవలే నారాయణ నివాసం కూడా పోలీసులు జల్లెడ పెట్టారు. నారాయణ అనుచరుల వద్ద భారీగా నగదు దాచిపెట్టారనే అనుమానంతో దాడులు చేస్తున్నారు. పోలీసుల తీరుపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేవలం నారాయణను టార్గెట్ చేసి కక్షపూర్తి రాజకీయాలు చేయాలనుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఈ చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి మండిపడ్డారు. విజేత నివాసం వద్దకి టీడీపీ నేతలు భారీగా చేరుకుంటున్నారు. నేను ఎలక్షన్ ప్రచారంలో హడావుడిగా అందరి రకాల టెన్షన్స్ పెట్టాను చేస్తూ అందరి మీద చేయండి. అంతే కదా, పర్టికులర్గా మీరు కరెక్ట్ కాదు. కొన్ని ఎలక్షన్ కోడ్ రాలే కదా, సెట్ కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ డైరెక్టర్స్ సెట్ చేసుకోండి. ఈరోజు ఉదయాన్నే మేమిద్దరు కూడా లేకముందే మా ఇంటి డోరు మోవడం జరిగింది. వెళ్ళి డోర్ తీస్తే మొత్తం కారిడార్ అంతా పోలీసులు. మీ ఇంట్లో మాకు కంప్లైంట్ వచ్చింది, బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వచ్చింది, మేము చెక్ చేయాలి అని అనేసి నోటీస్ ఇచ్చి ఇంట్లో మొత్తం చెక్ చేయడానికి వచ్చారండి. అసలు నిద్ర లేచి బ్రష్ కూడా చేసుకో మేము నిద్ర లేయలేదు. నిద్ర లేకముందే వచ్చి డోర్ కొట్టడము, ఇలా ఒక మహిళగా ఇంట్లో ఒక ఒక లేడీ కానిస్టేబుల్ని తీసుకొని వచ్చారు, మిగతా అంతా జెంట్స్ వచ్చారు. ఒకటికి 3 సార్లు పదే పదే ఇల్లు మొత్తం బెడ్లు కాణించి బయట కాని లోపల కానీ మొత్తం ఇంట్లో 1-3 సార్లు చెక్ చేశారండి. అన్నీ బెడ్ హైడ్రాలిక్ విరిగిపోయింది, మొత్తం లాగి చెక్ చేయడం జరిగింది. అసలు ఎంత భయభ్రాంతులు గురి చేశారంటే ఏదో ఉంది, మేము ఎక్కడ వాళ్ళు ఏదో తీసుకొని వస్తారేమో లోపల పెడతారేమో అన్న టెన్షన్ కూడా మాకు వచ్చింది. సో మొత్తం ఓవరాల్గా అంతా చెక్ చేసుకొని వాళ్ళు వెళ్ళేటప్పుడు నా దగ్గర 20,000 రూపాయలు ఉన్నది. అవి కూడా అక్కడక్కడ పెట్టుకున్నవి అన్నీ తీసుకొని వచ్చి లెక్క పెట్టి 20,000 రూపాయలు ఉన్నాయని చెప్పి చెక్ చేసుకొని పోవడం జరిగింది. ఇది చాలా అన్యాయం అండి. ఒక తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నామనే కారణంతో ఈరోజు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నారో, నారాయణ గారికి పనిచేస్తున్నారో, అలాగా నారాయణ గారి మీద కానీ వాళ్ళ అనుచరుల మీద కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ ప్రతి ఒక్కరి మీద కూడా పదే పదే దాడులు చేయడం అనేది చాలా దారుణం. ఈరోజు ఉదయాన్నే మేము ఇద్దరు కూడా లేకముందే